తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చంగళమ్మ పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మన్నారు పోలూరు నూకలపాలెం వట్రపాలెం వాసులు అమ్మన్నకి సారెను సమర్పించారు. ముందుగా మన్నారు పోలూరులోని చంగళమ్మ ఆలయం వద్ద నుండి మహిళలు సారెతో ఊరేగింపుగా బయలుదేరి వినాయకుడి గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి వారితో కలిసి పట్టణ పూర్వీధుల్లో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మన్నకి చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, సారెను మహిళలు అమ్మన్నకి సమర్పించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆస్థాన మండపంలో శ్రీ అన్నపూర్ణ అలంకారంతో కొలువై ఉన్న చంగళమ్మ పరమేశ్వరిని భక్తులు దర్శించి పూజలు చేశారు. కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ట్రస్టు సభ్యులు ముప్పాల చంద్రశేఖరరెడ్డి, వంకా దినేష్ కుమార్, కర్లపూడి సురేష్ బాబు, మన్నెముద్దు పద్మజ, నాయుడు కుప్పం, నాగమణి, మాజీ సభ్యులు గోగులు తిరుపాల్, ముంగుర అమరావతి తదితరులు పాల్గొన్నారు. ఎదురుగా ఉండేది